చెవిటికలు సెంటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధ దంపతుల కేసు ఛాలెంజింగ్ గా తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల పోలీస్ స్టేషన్ను ఎస్పీ రవీంద్రబాబు సందర్శించారు. స్థానిక చెవిటికల్లు సెంటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధ దంపతుల కేసు వివరాలను పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ముగ్గురు ఇన్స్పెక్టర్లను 4 ఎస్ఐలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నామని దర్యాప్తు వేగంగా సాగుతుందన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సుమారు 2 లక్షలు విలువైన ఆభరణాలు, కొంత నగదు అపహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. డబ్బు ఆభరణాల కోసం ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా, లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా, లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచుకచర్ల ఎస్ఐ రంగనాథ్, ఎస్ఐ 2 జయలక్ష్మి పాల్గొన్నారు. బట్ ఇంకా అది అంతకంటే తక్కువ ఉండొచ్చేమో. ప్రాపర్టీ కంటే కూడా కొద్దిగా ఓల్డేజ్ తప్పులు, అదే ఏ కారణం వల్ల అనేది ఇంకా నాకు కరెక్ట్గా తెలియడం లేదు. అది ప్రాపర్టీ అభ్యర్థన చేశారా, లేదంటే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ గొడవల వల్ల తిరిగాయా, అన్ని యాంగిల్స్లో వేస్తాయి. లైక్ చెప్తున్నాడు, ఈ కంచుకచర్లలో ఇద్దరు ఓల్డేజ్ తప్పులు నిర్మాణాలు పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. అక్కడ ప్రాపర్టీ కూడా దాదాపు 2 లక్షల వట్ట ప్రాపర్టీ కూడా లాస్ అవుతుందో. ఈ కేసు మనం ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. నందిగామ డీఎస్పీ అధ్యక్షుడు ఆయన పర్యవేక్షణలో కూడా దాదాపు 3 ఇన్స్పెక్టర్ను, ఒక 3 ఎస్ఐలతో పాటు స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు అన్ని యాంగిల్స్, ఆల్ ది యాంగిల్స్ నుంచి మనం వెరిఫై చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కేసు రిలీజ్ చేద్దామని వచ్చాను. సో డీఎస్పీ గారు, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ అన్ని యాంగిల్స్లో ట్రై చేస్తున్నారు. క్రైమ్ వైపు నుంచి, స్పెషల్ బ్రాంచ్ వైపు నుంచి, లాండ్ ఈ 3 వింగ్స్ కూడా ఖచ్చితంగా కేసు మనం డిటెక్షన్ త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.